హుస్నాబాద్ నియోజకవర్గ వరప్రధాయిని ఈ ప్రాంత ప్రజల చిరకాలిక కోరిక అయినటువంటి గౌరవెల్లి ప్రాజెక్టు ఈరోజు ట్రయల్ రన్ విజయవంతంగా ప్రారంభించి గంగమ్మ తల్లికి పూజలు నిర్వహించి రైతుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు ఎమ్మెల్యే సతీష్ కుమార్. గౌరవెల్లి రిజర్వాయర్ ట్రయల్ రన్తో గోదావరి జలాలు హుస్నాబాద్ నియోజకవర్గాన్ని ముద్దాడాయని, హుస్నాబాద్ ప్రాంతమంతా గోదావరి జలాలతో సస్యశ్యామలం అవుతుందని హుస్నాబాద్ శాసనసభ్యులు శ్రీ ఒడితల సతీష్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ రీడిజైన్ చేసి 1,06,000 ఎకరాలకు నీరు అందించాలని, 1.41 టీఎంసీ నుండి 20 టీఎంసీ నీటి సామర్థ్యంతో కూడిన ఈ గౌరవెల్లి ప్రాజెక్టు ద్వారా మెట్ట ప్రాంతమైన హుస్నాబాద్ నియోజకవర్గ రైతులకు ప్రతి ఎకరాకు పవిత్రమైన గోదావరి నీళ్లను తీసుకురావాలన్న కల నెరవేరిందన్నారు. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్కి, గౌరవ మంత్రి వర్యులు తన్నీరు హరీష్ రావుకి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఒక్కొక్క మోటారు 32 మెగావాట్ల సామర్థ్యంతో 3 మోటార్స్ 96 మెగావాట్ల సామర్థ్యం కలిగి లక్ష్మీపూర్ పంప్ హౌస్ కంటే పెద్ద హెడ్ కలిగి ఉండి 126 మీటర్ల ఎత్తులో నీటిని సరఫరా చేశాయి. R&R ప్యాకేజీ కింద 98% భూ నిర్వాసితులకు నష్టపరిహారం అందించడం జరిగింది. కేవలం 84 ఎకరాల భూమి సేకరణ మిగిలింది, కానీ కాంగ్రెస్, బీజేపీ మరియు ఇతర నాయకులు రాజకీయ పప్పం గడుపుకోవడానికి ఈ ప్రాజెక్టు పనులను అడ్డుకుంటున్నారని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధిని ఓర్వలేని ప్రతిపక్ష పార్టీలు తమ రాజకీయ ఉనికి కోసం రైతులను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేశారని తెలిపారు. శివుని సిగను విడి జలధార వేడి గట్ట ఒడి కట్టుకోని గుడి కొలువు తీరనట మనసారా ఏండ్ల గోసలిడి ఎత్తు కెగసి పడి చంద్రశేఖరుని కలదీరా సొరంగాల వడి కాలువలుగా విడి గంగ పరుగులిడ ఊరూరా గోదారిని చేయి పట్టుకొని గల్ల పోరేటి గంగమ్మ తల్లి నేనల్లరే గల్లకి మళ్ళించి నాడమ్మ కాళేశ్వరము తోటి 100,000 ఎకరాలు కలకాల నాడించే మన పెద్ద రైతన్న ఎట్టుండే మన పల్లెలు గతమంతా నిర్రే బారిన నేలను ఏడేళ్ల ఈ పొద్దులో చిగిరించే మెల్లెగా మన బతుకులు పక్క పలసని వాడు ఉక్కు గుండెల వాడు బంగు కూలా కదిలినాడు Thank you.
Thank you.